two, three, and we'll have another one. One, two, three. Oh, come on, come on, come on. Come on, come on. అయితే సీత బ్రతికే ఉందన్నమాట. ఈ తురుపు ముక్క మన చేతిలో పడింది, ఇక అంతా శుభమే. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. రామ్మా కాపురా. సీత జ్యోతి 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 జ్యోతి. ఏం బావగారు, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది, చేసిన పాపాలకు చంపలేసుకుందామని వచ్చాను. ఇదిగో 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 ఇదిగో. ఏమిటి కొత్త నాటకం? నాటకాలు పూటకాలు కాపిచ్చి వచ్చి మీ సీతక్క రాత్రి కల్లా కనిపించింది. ఆహా, మా సీతక్క మీ కల్లోకి వచ్చిందా? ఎంత అదృష్టం. నిజం చేసి కనిపించి ఏమందో తెలుసా? ఏమండి, మీరు నాకు దూరం అయిపోయిన తర్వాత ఎంత చిక్కుపోయారు, ఎంత బాధపడిపోతున్నారు. నిజంగా మీకు నా మీద అంత ప్రేమే ఉందన్న సంగతి తెలిస్తే నేను అసలు చచ్చేదాన్నే కాదు. ఆయన ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీరు ఆ ఇంటల్లుడుగానే ఉండాలి, మా జ్యోతిని మీరే పెళ్లి చేసుకోవాలి అని చేతులు చేయించుకుంది. ఎప్పుడు యాత్ర? 12 o'clock. జ్యోతి, మీ యొక్క ఆత్మశాంతికైనా ఈ భూపతిని నీ పతిగా స్వీకరించు. భూపతి, చంపడానికి ఒక భార్య చాలదా? అయ్యో అయ్యో, చూడండి నా భార్య పోయి నేను కుమిరిపోతుంది. ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఏడ్చే మగవాణ్ణి నవ్వే ఆడదాన్ని నమ్మకూడదన్నారు. కాదండి, నన్ను నమ్మొచ్చండి. జ్యోతి ఇవ్వండి చెప్పు. నేను బావని పెళ్లి చేసుకుంటాను. జ్యోతి, అదే నా నిర్ణయం. చూసారా, సీత అంటే నాకెంత ప్రాణమో జ్యోతి కూడా అంతే, నా జీవన జ్యోతి. జ్యోతి, నీకేమైనా మతిపోయిందా? రైట్. జ్యోతి, ఏమిటి నేను నిన్నే పనికి మా నా తాతగారిని పెళ్లి చేసుకుంటావా? అవును, ఎందుకు పనికిరా నా బ్రతుకుని కాస్త సార్థకం చేసుకున్నావని. అర్థమైంది జ్యోతి, నువ్వెందుకే నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థమైంది. ఏమిటి నీకు అర్థమైంది? నువ్వు అసలు నేను అర్థం చేసుకున్నావు. ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనంత మూర్ఖుని కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు. నేను రాధను ప్రేమించే రోజుల్లో నేను చిన్నపిల్లగానే చూశాను. అప్పట్లో నువ్వు నాకు అర్థం కాలేదు. తిరిగి వచ్చాక నీ మాటల్లో నీ మనసు అర్థం చేసుకున్నాను. చీకటితో నిండిన నా జీవితంలోకి దీపంలా నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావు అని తెలిసి ఎంతో సంబరపడ్డాను. జ్యోతి, నీ నిర్ణయం మార్చుకున్నావా లేదా? జ్యోతి జ్యోతి, అని చెప్తాను. భూపతి, జ్యోతి నిన్ను పెళ్లి చేసుకో. ఇప్పుడేగా ఒప్పుకుంది? మీ ఎదటేగా? మరి నా సీతకి నేను ఇచ్చిన మాట? సీతకు నువ్వు మాట ఇచ్చావా? చనిపోయిన సీతక, బ్రతుకున్న సీతక. నా సీత చచ్చిపోయిందిగా. బ్రతుకుంటే నెత్తిని నెత్తిన పెట్టి పూజించుకుంటాను. అయితే సీత బ్రతికే ఉంది. అవును, బ్రతికే ఉంది. ఇక్కడ నా దగ్గర ఉంది, నా చూపిస్తాను. అందరం కలిసి సరదాగా విహారాలకు వచ్చాం, కాకపోతే కట్ట నాదే అనుకోండి. బాధగా ఉందా చంటి బాబు? బాధ అది మన డిక్షనరీలోనే లేదు. మా గ్రాండ్ ఫాదర్ టైము 5000 ఎకరాలు ఉంది. అఫ్కోర్స్ మా ఫాదర్ వచ్చేటప్పటికి 500 ఎకరాల కింద దిగిపోయింది అనుకోండి. వీరి హయాంలో 50 ఎకరాలు దిగిలిందండి. ఎంత గుర్తురాజా చెప్పండి. అది కూడా తాకట్లో ఉండకండి. షట్ అప్.